రామశాస్త్రి గారు అని ఒక అతను, మేము ఇద్దరం పీటీఐకి సెలెక్ట్ అయ్యాం ఢిల్లీ. సెలెక్ట్ అయిన తర్వాత నేను మెడ్రాస్ ఉద్యోగంకి వచ్చేద్దాము చిరంజీవి గారి కోసం అని చెప్పి, ఎందుకంటే చిరంజీవి గారు అభిమానిగా, ఇప్పుడు ఆయనలా కటింగ్ చేయించుకోవడానికి, వీఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాడు 5 రూపాయలు అడిగేవాడు అలా కట్ చేయడానికి, ఆ స్టెప్ కట్ చేయడం కోసం అని. అందుకని నేను నెలకోసారి కట్ చేయించేవారు, 1 రూపాయి ఉండి కటింగ్ గుమ్మల మీదకి పెట్టి ఆ బ్రాహ్మణ వీధిలోకి వచ్చి కట్ చేసేవారు. అన్న ఇలా చేయించుకోవడం కోసం, 5 రూపాయలు దాచుకోవడం కోసం నానా తాపత్రయపడేవాడిని అనమాట. అలాగే అందుకని నాకు మా ఊర్లో విజయనగరంలో జూనియర్ చిరంజీవి అని పేరు ఉండేది, నాకు జూచే అనేవారు నన్ను. ఆ కటింగ్ షర్ట్లు గట్ట వేసుకోవడం, అప్పారావుని మాకు టైలర్ ఉండేవాడు, వాడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అలా కట్ చేసుకుని, ఈ ఇన్స్పిరేషన్ అంతా అంటే సినిమా జర్నలిజంకి నేను చేసిన ఆంధ్ర యూనివర్సిటీ హయ్యెస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్లో అలాంటి చదువుకుని కూడా, బట్ వీఆర్ సో ల్యూర్డ్ ఆయన పట్ల ఆకర్షితులమై సినిమా జర్నలిజంలోకి వచ్చి, అదృష్టం ఏంటంటే ఆయన దగ్గర ఆయన అభిమానాన్ని సంపాదించుకుని ఆయనతో పాటు, ఎందుకంటే నేను ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు సినిమా జర్నలిజంలో ఉన్నా, ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు నేను వార్తలో స్టేట్ బ్యూరోలో స్పెషల్ కరెస్పాండెంట్గా ఉండి అన్నయ్యతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర పర్యటన అంతా నేను తిరిగా పీఆర్పీ పార్టీలో. ఈ 2 సందర్భాల్లో నాకు వచ్చింది. అలాగే ఇంగ్లీష్ జర్నలిజంలో అన్నయ్య గురించి రాయగలిగాను, తెలుగు జర్నలిజంలో రాయగలిగాను. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ జర్నీ విత్ హిమ్. ఆ రోజు చిన్నప్పుడు ఏదైతే ఆయన మీద అభిమానంతో మెడ్రాస్ వచ్చేసామో, ఆ రోజు పీటీఐ ఉద్యోగం మానేసి ఆ ఆనందం కంప్లీట్గా ప్రతి కోణంలో ప్రతి దశలో అది పరిడి వెళ్ళి ప్రఫుల్లతమై హాయిగా, అసలు ఇప్పుడు అన్నయ్య గురించి తలుచుకున్నా, అన్నయ్యని కలవనక్కర్లా, అన్నయ్యని ఏం కలవనక్కర్లా, అన్నయ్యని తలుచుకుంటూ నేను టైం గడిపేస్తుంటాను. అన్నయ్య ఉన్నాడు కదా మా అక్కడ. ఇప్పుడు మనకి పొలిటికల్ జర్నలిస్టులు అయితే వాళ్ళకి ఒక మినిస్టర్తో సంబంధం ఉంటుంది, లేకపోతే చీఫ్ మినిస్టర్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. మిమ్మల్ని జూచి అని పేరుండేది నాకు మా ఊర్లో. అయితే జూమో అని పెట్టారు. లేదన్నయ్య, అది జూ ఆంధ్రజ్యోతి అన్నయ్య, నేను కాదు, జూ ఆంధ్రజ్యోతి. అయితే 1 మినిట్. అయితే ప్రతి మినిస్టర్తో సంబంధం ఉంటుంది, చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళగలుగుతారు వాళ్ళు. బట్ మనకి వరకు సినిమా ఇండస్ట్రీలో మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, లోక్సభ స్పీకర్ అయినా, ఏదైనా మనకి అన్నయ్యే అన్నీ. ఏడుగడ అని రాసిన కణవ మహర్షి దాంట్లో శాకుంతలంలో రాసిన భర్తే ఆడదానికి ఏడుగడ అని ఒక మాట రాశాడు. అట్లాగా అన్నయ్య మనకి భర్త కాదు, కానీ అన్నయ్యగా ఆయన ఏడుగడ అన్ని రకాలుగా, ప్రేరణ కావచ్చు, లేకపోతే ఒక సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇలా కూర్చుని ఇంతసేపు అంత పెద్ద హీరో వచ్చి కూర్చుని మనతో గడపడం ఏంటి, నడపడం ఏంటి, ఇట్స్ ఎ గ్రేట్ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ దట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఆల్ ద టైమ్ టు కమ్ ఇన్ లైఫ్. సో థ్యాంక్ఫుల్ టు అన్నయ్య.